హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామా ట్రిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనము విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థ గురించి తెలుసుకుందాం. కొత్తగా ఏ వస్తువును ఉత్పత్తి చేసినా దానితో పాటు వ్యర్థ పదార్థాలు కూడా ఏర్పడడం అనేది సహజం. ఎలాంటి వ్యర్థం ఏర్పడకుండా ఏ కర్మాగారం ఒక నూతన ఉత్పత్తిని చేపట్టలేదు. అదేవిధంగా మన శరీరం ఒక సజీవ కణ కర్మాగారం, ఇతర జీవులలో కూడా ఇలాంటివే. జీవులలో జీవక్రియలు జరిగేటప్పుడు అవసరమైన పదార్థాల ఉత్పత్తిలో భాగంగా నిర్దిష్ట విరామాలలో అనేక వ్యర్థ పదార్థాలు కూడా తయారవుతూ ఉంటాయి. మానవులలో విసర్జన గురించి తెలుసుకుందాం. వివిధ జీవక్రియలలో అసంఖ్యకమైన చర్యలు జరుగుతూ ఉంటాయి. వీటిలో ఉపయోగకరమైన పదార్థాలు మరియు శక్తి ఉత్పన్నం చేయబడతాయి. అయితే అదే సమయంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఉదాహరణకు, హానికరమైన పదార్థాలు ఉత్పన్నం కావడం, నీటి స్థాయి పెరగడం, అయాన్ల సమతుల్యతలో మార్పు రావడం మొదలైనవి. శరీరానికి హాని కలగజేసే పదార్థాలను విసర్జించబడాలి. శరీర సమతుల్యత సాధించబడుతూ ఉండాలి. దేహంలోని వివిధ భాగంలోని ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచడాన్ని సమతుల్యత అని అంటారు. మన శరీరంలో ఉత్పన్నమయ్యే వ్యర్థ పదార్థాలలో కార్బన్ డైఆక్సైడ్, నీరు, నత్రజని సంబంధిత వ్యర్థాలైన అమ్మోనియా, యూరియా, యూరిక్ ఆమ్లం, పైత్రస వర్ణకాలు, అదనపు లవణాలు మొదలైనవి ఉంటాయి. ఈ వ్యర్థ పదార్థాలన్నింటిలోనూ అమ్మోనియా విషతుల్యతమైనది. మూత్రపిండాల గురించి తెలుసుకుందాం. మానవులలో చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపు రంగులో ఉండే ఒక జత మూత్రపిండాలు ఉంటాయి. ఇవి ఉదర కుహరంలో పృష్ఠ శరీర కుడ్యానికి అతుక్కొని వెన్నముకకు ఇరువైపులా అమరి ఉంటాయి. కుడివైపు మూత్రపిండం ఎడమవైపు దానికన్నా కొద్దిగా కిందికి ఉంటుంది. ఎందుకు ఈ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మూత్రపిండాలు 10 సెంటీమీటర్ల పొడవు, 5-6 సెంటీమీటర్ల వెడల్పు, 4 సెంటీమీటర్ల మందంతో ఉంటాయి. ప్రతి మూత్రపిండం వెలుపల వైపు కుంభాకారంగా గాను, లోపల వైపు పుటాకారంగాను ఉంటుంది. ఉదర కుహర కుడి భాగంలో అధిక ప్రాంతం కాలేయం ఆక్రమిస్తుంది. పుటాకారంగా ఉన్న లోపలి తలం మధ్యలో గల పల్లాన్ని హైలస్ అంటారు. ఈ హైలస్ ద్వారా వృక్కధమని మూత్రపిండంలోనికి ప్రవేశిస్తుంది. శరీరంలోని వివిధ అవయవాలలో ఉత్పత్తి అయిన వ్యర్థాలు ఆమ్లజని సహిత రక్తంతో కూడి వృక్కధమని ద్వారా మూత్రపిండాన్ని చేరుతాయి. ఆమ్లజని రహిత రక్తాన్ని వృక్కశీల మూత్రం నుండి బయటకి పంపుతుంది. మూత్రపిండంలో రక్తం వడగట్టబడుతుంది. ఫలితంగా వేరు చేయబడిన వ్యర్థాలు మూత్రంగా బయటకి విసర్జించబడతాయి. మూత్రపిండం అంతర్నిర్మాణం గురించి తెలుసుకుందాం. మూత్రపిండం అంతర్నిర్మాణం తెలుసుకోవడానికి మూత్రపిండ నిలువుకతను పరిశీలిద్దాం. మూత్రపిండం లోపల 2 భాగాలుగా కనిపిస్తుంది. ముదురు గోధుమ వర్ణంలోనున్న వెలుపలి భాగాన్ని వలకమని, లేత వర్ణంలోనున్న లోపలి భాగాన్ని దవ్వ అని అంటారు. ప్రతి మూత్రపిండంలోనూ సుమారు 1 మిలియన్ కంటే ఎక్కువ, అనగా 1.3 నుండి 1.8 మిలియన్ల సూక్ష్మ వృక్క నాళాలు ఉంటాయి. వాటినే వృక్క ప్రమాణం లేదా నెఫ్రాన్లు అని అంటారు. ఇక నెఫ్రాన్ నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. ప్రతి నెఫ్రాన్లోనూ 2 ముఖ్య భాగాలు ఉంటాయి. అవి మాల్ఫిజియన్ దేహం, 2 వృక్కనాళిక. మాల్ఫిజియన్ దేహం గురించి తెలుసుకుందాం. నెఫ్రాన్లో ఒక చివర వెడల్పైన కప్పు ఆకారంలో ఉండే నిర్మాణాన్ని బహుమణగుళిక అని అంటారు. దానిలో ఉన్న రక్తకేశనాళికలతో ఏర్పడిన వలలాంటి నిర్మాణాన్ని రక్తకేశనాళిక గుచ్చం అని అంటారు. బహుమణగుళిక రక్తకేశనాళికల గుచ్చములను కలిపి మాల్ఫిజియన్ దేహం అని అంటారు. రక్తకేశనాళికల గుచ్చం అభివాహిక ధమనిక నుండి ఏర్పడుతుంది. దాని నుండి అపవాహి ధమనిక వెలబడుతుంది. అభివాహి ధమనిక వ్యాసం అపవాహి ధమనిక వ్యాసం కంటే ఎక్కువ ఉండడం వల్ల రక్తకేశనాళిక గుచ్చంలో పీడనం పెరిగి దానిలోని పదార్థాలు వడపతకు గురవుతాయి. బహుమణగుళిక గోడలలోని కణాలు ఉపకాల కణజాలంతో ఏర్పడతాయి. వీటినే పోడోసైట్లు అని అంటారు. పదార్థాల వడపతకు వీలు కలిగించేలా పోడోసైట్ కణాల మధ్య సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. ఇక 2వది అయినటువంటి వృక్కనాళికల గురించి తెలుసుకుందాం. వృక్కనాళికలో 3 భాగాలు ఉంటాయి. అవి సమీపస్థ సంవలిత నాళం, 2వది హెన్లీ సిక్యం, 3వది దూరస్థ సంవలిత నాళం. దూరస్థ సంవలిత నాళం సంగ్రహణాలంలోకి తెరుచుకుంటుంది. సంగ్రహణాలలో పిరమిడ్లు మరియు కెలిసిన్లతో ఏర్పడి చివరికి ద్రోణిలోకి తెరుచుకుంటాయి. ద్రోణి మూత్రంలోకి తెరుచుకుంటుంది. వృక్కనాళికలోని అన్ని భాగాలు అపవాహి ధమనిక నుండి ఏర్పడిన బాహ్య రక్తకేశనాళికల చేత కప్పబడి ఉంటాయి. బాహ్య రక్తకేశనాళికలన్నీ కలిసి వృక్క శిరగా ఏర్పడతాయి. ఇక మూత్రం ఏర్పడే విధానం గురించి తెలుసుకుందాం. మూత్రం ఏర్పడే విధానంలో 4 దశలు ఉంటాయి. వాటిలో మొదటిది గుచ్చగాలనం, 2వది వరణాత్మక పునఃశోషణం, 3వది నాళిక స్రావం, 4వది అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం. దీనిలో మొదటిది అయినటువంటి గుచ్చగాలనం గురించి తెలుసుకుందాం.
వృక్కధమని శాఖ అయిన అభివాహి ధమనిక నుండి రక్తం రక్తకేశనాళిక గుచ్చంలోనికి ప్రవహిస్తుంది. అభివాహి ధమని కలిగించే పీడనం వల్ల రక్తకేశనాళిక గుచ్చం గుండా రక్తం ప్రవహిస్తుంది. ఈ పీడనం ఫలితంగా రక్తం వడబోయబడుతుంది. వ్యర్థ పదార్థాల అణువులు, పోషక పదార్థాల అణువులు నీరు వడబోయబడి బౌన్స్ గుళికలకు చేరుతాయి. ఇక రెండవది అయినటువంటి వర్ణాత్మక పునఃశోషణ గురించి మాట్లాడుకుందాం. ప్రాథమిక మూత్రంలో ఉండే ఉపయుక్త పదార్థాలను బాహ్య రక్తకేశ నాళికల వల్ల తిరిగి శోషిస్తుంది. గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, సోడియంల క్లోరైడ్లు 75% నీరు పునఃశోషించబడతాయి. గుచ్చగాలనం ద్వారా ఏర్పడిన మూత్రాన్ని ప్రాథమిక మూత్రం అని అంటారు. ఇది రసాయనికంగా రక్తంతో సమానంగా ఉంటుంది. కానీ ప్రాథమిక మూత్రంలో రక్త కణాలు ఉండవు. ఇది సమీపవస్థ సంవలిత నాళంలోకి వెళుతుంది. ప్రాథమిక మూత్రంలో నుండి శరీరానికి ఉపయోగపడే పదార్థాలు బాహ్య రక్తకేశ నాళికల వలలోనికి పునఃశోషణం అవుతాయి. ఎంత నీటిని పునఃశోషణం చేసుకోవాలి అనే అంశం నీటి పరిమాణం మరియు విసర్జించవలసిన పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. ఇక మూడవది అయినటువంటి నాళిక స్రావం గురించి తెలుసుకుందాం. సమీపవస్థ సంవలిత నాళంలో పునఃశోషణం తరువాత మూత్రం హెండ్రిక్వియం ద్వారా దూరస్థ సంవలిత నాళంలోకి చేరుతుంది. ఇక్కడ అధికంగా ఉన్న పొటాషియం, సోడియం క్లోరైడ్, హైడ్రోజన్ అయాన్ల బాహ్య రక్తకేశ నాళికల వల్ల నుండి దూరస్థ సంవలిత నాళంలోకి స్రవించబడతాయి. దీనివల్ల మూత్రం యొక్క పిహెచ్ సమతుల్యం అవుతుంది. సమీపవస్థ సంవలిత నాళంలో కూడా నాళిక స్రావం కొద్ది పరిమాణంలో జరుగుతుంది. బాహ్య రక్తకేశ నాళికల వల్ల నుండి మూత్ర నాళికలోనికి వ్యర్థ పదార్థాలు స్రవించబడతాయి. రక్తంలో ఉండే యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియాటినిన్, సోడియం, పొటాషియం, హైడ్రోజన్ అయాన్లు స్రవించబడతాయి. ఇవి మూత్రం యొక్క గాఢతను, పిహెచ్ను నియంత్రిస్తాయి. నాలుగవది అతి గాఢత గల మూత్రం ఏర్పడడం గురించి తెలుసుకుందాం. నెఫ్రాన్ వడగట్టిన మూత్రంలో 75% నీరు సమీపవస్థ సంవలిత భాగంలోనే పునఃశోషణం చెందుతుంది. హెండ్రిక్వియం ప్రాంతంలో ఉన్న మూత్రం నుండి 10% నీరు ద్రవాభిసరణం ద్వారా దానిని ఆవరించి ఉన్న కణజాలంలోకి శోషించబడుతుంది. తరువాత సంగ్రహణ నాళంలో ఆసోప్రెసిన్ అనే హార్మోన్ సమక్షంలో నీటి పునఃశోషణ జరిగి మూత్రం అతి గాఢతను పొందుతుంది. గాఢతలు గరిష్ట స్థాయికి చేరిన ఈ ద్రవాన్ని మూత్రం అని అంటారు. ఇది రక్తం కన్నా అధిక గాఢతతో ఉంటుంది. అతి గాఢత గల మూత్రాన్ని విసర్జించవలసి వచ్చినప్పుడు వాసోప్రెసిన్ అనే హార్మోన్ స్రవించబడుతుంది. ఎక్కువ నీరు తాగినప్పుడు వాసోప్రెసిన్ ఎందుకు ఉత్పత్తి కాదో ఆలోచించండి. ఈ హార్మోన్ స్రావం తగ్గిపోతే అల్పగాఢత గల మూత్రాన్ని విసర్జించవలసి ఉంటుంది. శరీర ద్రవాల ద్రవాభిసరణ క్రమతను హార్మోన్ చర్య క్రమబద్ధీకరిస్తుంది. వాసోప్రెసిన్ లోపం వలన అధిక మూత్ర విసర్జన మరియు తక్కువ గాఢత గల మూత్ర విసర్జన చేయవలసి ఉంటుంది. దీనినే డయాబెటీస్ ఇన్సిపిడస్ లేదా అతిమూత్ర వ్యాధి అని అంటారు. ఇక మూత్ర నాళికల గురించి తెలుసుకుందాం. ప్రతి మూత్రపిండం యొక్క నొక్కు లేదా హైలస్ నుండి ఒక జత తెల్లని కండరయుతమైన సన్నని మూత్రనాళాలు బయటకి వస్తాయి. ఇవి దాదాపు 30 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. మూత్రపిండం యొక్క గుండె భాగం నుండి మూత్రనాళికలు బయలుదేరుతాయి. పరభాగానికి ప్రయాణించిన మూత్రాశయంలోనికి తెరుచుకుంటాయి. మూత్రం మూత్రపిండాల నుండి మూత్రాశయంలోనికి మూత్రనాళాల ద్వారా పెరిస్టాలిసిస్ కదలికలతో ప్రయాణిస్తుంది. ఇక మూత్రాశయం గురించి తెలుసుకుందాం. మూత్రాశయం పలచని గోడలు కలిగి బేరిపండు ఆకారంలో ఉండే సంచి వంటి నిర్మాణం. ఇవి ద్రోణి భాగంలో పురుషనాళానికి ఉదరతలన ఉంటుంది. మూత్రనాళాల ద్వారా చేరిన దాదాపు 300 నుంచి 800 మిల్లీలీటర్ల మూత్రాన్ని ఇది తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. ఇక ప్రసేకం గురించి తెలుసుకుందాం. ప్రసేకం మూత్రాశయం నుండి మూత్రాన్ని బయటకు విసర్జించే నాళం. మూత్రాశయం చివర ప్రసేకంలోనికి తెరుచుకునే చోట వర్తుల సవరణి కండరాల నుండి మూత్ర కదలికల నియంత్రణకు తోడబడుతుంది. ప్రసేకం స్త్రీలలో 4 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. పురుషులలో 20 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ఆలిందంలోనికి తెరుచుకుంటుంది. ఈ మూత్ర జననేంద్రనాళం ప్రసేకంగా పిలవబడుతుంది. ఇక మూత్ర విసర్జన అంటే మూత్రాశయంలో మూత్రం తాత్కాలికంగా నిల్వ ఉంటుంది. మూత్రం బయటకు వచ్చే మార్గాన్ని ఆవరించి 2 జతల వర్తుల సంవరణి కండరాలు ఉంటాయి. మూత్రాశయం నిండేంతే వరకు ఈ 2 జతల కండరాలు సంకోచ స్థితిలో ఉంటాయి. దీని వలన రంధ్రం మూసుకొని ఉంటుంది. మూత్రం చేరకొద్దీ అది కలగజేసే ఒత్తిడి వలన మూత్రాశయం గోడల మీద పీడనం అధికమవుతుంది. దీని వలన అసంకల్పితంగానే పై వర్తుల సంవరణి కండరం సడలుతుంది. కానీ క్రింది సంవరణి కండరం మన ఆధీనంలో ఉండి మూత్ర విసర్జనను నియంత్రించగలుగుతుంది. కానీ చిన్నవారిలో ఈ విధమైన నియంత్రణ సాధ్యం కాదు. కాలక్రమమే వారు మూత్ర విసర్జనను నియంత్రించగలుగుతారు.
మూత్రాశయంలో గరిష్టంగా 700 నుంచి 800 మిల్లీలీటర్ల మూత్రం నిల్వ ఉంటుంది. అయితే దాదాపు 300 నుంచి 400 మిల్లీలీటర్ల మూత్రం చేరినప్పుడు మూత్రాశయం ఉబ్బి దాని గోడలలోని స్టెచ్ గ్రాహకాలు ఉత్తేజితమై మెదడుకు ప్రచోదనాలను పంపుతాయి. ఫలితంగా మూత్రం విసర్జించాలనే కోరిక కలుగుతుంది. మూత్రాశ్రయం సంకోచించడం మూలంగా మూత్రం బయటకు పోతుంది. ఈ ప్రక్రియనే మూత్ర విసర్జన అని అంటారు. మానవుడు రోజుకు దాదాపు 1.60 నుండి 1.8 లీటర్ల మూత్రాన్ని విసర్జిస్తాడు. అయితే అధికంగా నీరు, పండరసాలు, ద్రవాలు ఎక్కువ తీసుకునేవారు ఎక్కువగాను, తక్కువ తీసుకునేవారు తక్కువగాను మూత్రాన్ని విసర్జించడం సాధారణంగా జరుగుతుంది. ఇక మూత్ర సంఘటన గురించి తెలుసుకుందాం. మూత్రం లేత పసుపు రంగు ద్రవం. రక్తంలోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే యూరోక్రోమ్ అనే పదార్థం ఈ రంగుకు కారణమవుతుంది. మూత్ర సంఘటనం అనేది అనేక కారణాలపైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మాంసకృతులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకున్న వ్యక్తి మూత్రంలో యూరియా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రోటీన్ల జీర్ణక్రియలో భాగంగా కాలేయంలో జరిగే డీఅమైలైజేషన్ ఫలితంగా ఎక్కువ పరిమాణంలో యూరియా ఏర్పడుతుంది. పిండి పదార్థాలు అధికంగా తీసుకున్న వారి మూత్రంలో అధిక చక్కెర కనిపిస్తుంది. ద్రవ పదార్థాలు లేదా నీరు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకున్న వారి రక్తంలోకి అధికంగా నీరు చేరడం ఫలితంగా పలుమార్లు వారు మూత్రానికి వెళ్ళవలసి వస్తుంది. మూత్రంలో 96% నీరు, 2.5% కార్బన పదార్థాలు అనగా యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియటిన్, క్రియటైనిన్, నీటిలో కరిగే విటమిన్లు, హార్మోన్లు మరియు ఆక్సలేటులు మొదలైనవి, మరియు 1.5% అకర్బన పదార్థాలు అనగా సోడియం, క్లోరైడ్, ఫాస్ఫేట్, సల్ఫేట్, మెగ్నీషియం, కాల్షియం, అయోడిన్ మొదలైనవి ఉంటాయి. మూత్రం మొదట ఆమ్లయుతంగా అనగా pH 6.0గా ఉన్న క్రమంగా క్షారయుతంగా మారుతుంది. ఎందుకంటే యూరియా విచ్ఛిన్నం జరిగే అమ్మోనియా ఏర్పడుతుంది. రెండు మూత్రాలు పూర్తిగా పనిచేయకపోతే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం. మూత్రపిండాలు పనిచేయకపోవడాన్ని ESRD అంటారు. ESRD అనగా ఎండ్ స్టేజ్ రీనియల్ డిసీజ్ అని అంటారు. మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోతే శరీరంలో నీరు, వ్యర్థ పదార్థాలు నిండిపోతాయి. ఈ దశను యూరేమియా అని అంటారు. కాళ్ళు, చేతులు ఉబ్బిపోతాయి. రక్తం శుద్ధి కాకపోవడం వలన నీరసం, అలసడ వస్తాయి. దీనికి పరిష్కారం ఏమైనా ఉందా అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ కిడ్నీ గురించి తెలుసుకుందాం.